ప్రేస్తలో ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదో వచనం నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు మనవి వినకపోవును అవును దేవుడి ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచున్న మాట మన హృదయములో పాపము లక్ష్యముంచిన ఎడల దేవుడు మనం మనవి ఆలకించనని చెప్తున్నాడు అవును మనం చూపుల్లో కానీ తలంపుల్లో కానీ నడవట్లో కానీ ప్రవక్తంలో కానీ అలాగే ఎదుటివారి గురించి మనం తప్పుగా మాట్లాడినా కానీ తప్పుగా ప్రవర్తించినా కానీ దేవుడు మన మనవి ఆలకించడు అవును మనం ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి అలాగే గర్వం అసూయ మనలో ఉండకూడదు మనం అనుదినం దేవుని వాక్యంతో మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకునే వారిగా ఉండాలి అవును ఒకవేళ మనం ఏదైనా పాపం చేసినా కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి పశ్చాత్తాపంతో మన అవిధేతను ఒప్పుకుంటే కనుక దేవుడు కనికరం చూపుతాడు అలాగే నువ్వు చేసిన ప్రతి మనవి దేవుడు ఆలకిస్తాడు అవును మొదటిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవ నీ కాయస్కర మార్గం నా ఎదుట ఏమైనా ఉందేమో ప్రభు అది తీసేవేవా ప్రభు నా పాపాన్ని నేను పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టకు నీ కృపణ దయచేసి నన్ను కడుగు ప్రభు ఇస్సేపుతో కడుగు ప్రభు హిమం కంటే తెల్లగా మార్చి నన్ను నన్ను పరిశుద్ధపరిచని ప్రార్థన చేస్తే గనుక ఆ తర్వాత నీ మనవిని ఆలకిస్తే గనుక దేవుడు ఆలకించి జవాబు నానికరిస్తాడు దేవుడి మాటలు దీవించను గాక ఆమెన్ ప్రార్థన ఏసయ్యా నీకే సుతులు సూత్రాలనైనా ఈ ఉదయకాల సమయంలో మా హృదయంలో మేము పాపపు ఆలోచన తలంపులు కలిగి ఉంటే గనక నాన్న అవి నువ్వు నా మా మనవి ఆలోగించనని ఎంతగానో సూటుగా మాట్లాడవు తండ్రి అవును తండ్రి ఏసయ్య మా హృదయంలో పాపం ద్వేషం అసూయ కక్ష కుతంత్రాలు లేకున్నట్లు నాన్న తండ్రి ప్రతి ఒక్కరిని అనురాగాలతో ప్రేమించడానికి అలాగే మా హృదయం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండుటకు నీ కృపణ ఇచ్చామని ఏసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె